వెరీ గుడ్. ఏది ఇప్పుడు వెయ్యి నీ ముక్క. తన వేళ్ల మధ్య అందంగా విసనకర్రల అమర్చుకున్న పేక ముక్కల్ని సగర్వంగా చూస్తూ అంది అరవింద. ఆ మరే, ముడుచుకున్న మొహంతో ముక్క వేయబోయిన రాధ హాల్లో శేఖర్ గొంతు వినిపించటంతో చటుక్కున ఆగిపోయి వదినగారి ముఖంలోకి అనుమానంగా చూసింది. మీ అన్నయ్యలా ఉంది, అప్పుడే వచ్చేశారు ఈవేళ. ఆ కానీ కానీ వెయ్యి, ఆట మంచి పట్టులో ఉంది, ఆలస్యం చేయకు అంది అరవింద. బాబోయ్ అన్నయ్య ఇంకేవైనా ఉందా? పేక చూశాడంటే చంపుతాడు. తన చేతిలో ముక్కల్ని గబగబా బల్ల మీద వాటిలో కరిపేసింది రాధ. ఆగాగు, ఏమిటది, ఆయన వస్తే నిన్నేం చేస్తారు? చాలే, ఓడిపోతారని భయం అని చెప్పరాదు. రాధ కలిపేసిన ముక్కల వంక కోపంగా చూస్తూ అంది అరవింద. పోనీ, అలాగే అనుకో, రేపో ఎల్లుండో అన్నయ్య ఊరు వెళుతున్నాడు అంటివిగా, అప్పుడు చూసుకుందాం బలాబలాలు. అదుగో అన్నయ్య ఇటే వస్తున్నాడులా ఉంది. ఏది, నీ చేతిరేవి కూడా ఇలాతే? రాధ అరవింద వైపు వంగి లాక్కోబోతుండగా శేఖర్ లోపలికి రానే వచ్చాడు. ఏమిటి వదినా మరదళ్ళు, సరాగాల? వాళ్ళ వైపు పరీక్షగా చూడకుండానే శేఖర్ కోటు విప్పుకుంటూ స్టాండ్ వైపు వెళ్ళిపోయాడు. చూడు వదినా, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నగారితో అని ఓసారి అరవింద చేతిలో ఉన్న పేక వంక భయంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రాధ. మంచి ఆట మధ్యలో ఆగిపోయినందుకు కోపగించుకున్న అరవింద మాట్లాడకుండా ఎటు చూడకుండా చేతిలో పేక ముక్కల్ని బల్ల మీద మేడగా పేర్చసాగింది. చాకలి పట్టలు తెచ్చాడా? రేపు సాయంత్రం కాదు, తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి. పట్టలు లేకపోతే శంభుని కబురు పంపించి తెప్పించు అప్పా, 10 రోజులు ఎలాగో. కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ అన్న శేఖర్ తన వైపు వీపు పెట్టి కూర్చున్న అరవింద ఏం చేస్తోందో చూడలేదు. ఇదివరకు 10 రోజులు కాదు, 10 నెలలు పొమ్మన్నా బాధ అనిపించేది కాదు. ఇప్పుడు ఆఫీసులో 10 నిమిషాలు ఆలస్యమైతే ఎప్పుడు తెంచుకు పారిపోదామా అనిపిస్తోంది. ఏం చేస్తున్నారండి అక్కడ, మాట కూడా మాట్లాడకుండా ఊహాలోకంలో విహరిస్తున్నారా? విప్పిన బూటుని కాలితో పక్కన పెట్టి ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని అరవిందకు దగ్గరగా వస్తూ అన్నాడు శేఖర్. నీకు తెలియదు బాబు, అన్నయ్య చూస్తే చంపుతాడు. రాధ కంఠం గింగురుమంటోంది అరవింద చెవుల్లో. ఇందులో చంపేటందుకేముంది? కాలక్షేపానికి ఆడుకునే ఆటకి, పెళ్లిలో కూడా అంతే. పెళ్లి కొడుకు అందరితో పాటు సరదాకి కూడా సిగరెట్ కాల్చలేదు, పేకాడలేదు. ఏమిటే అరవింద, మీ ఆయన పుట్టింది ఈ కాలంలో అయినా జీవిస్తోంది పురాణ యుగంలోలా ఉంది? మైత్రేయి తన భుజం మీద గిల్లుతూ హేళనగా నవ్వుతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి అరవిందకి. ఏమిటి, ఏం చేస్తున్నావు? తనకు ఒక అడుగు దూరంలో నిలబడ్డ శేఖరం గొంతు వినిపించిన అరవింద వెనక్కు తిరగలేదు. తన భుజాల మీద చేతులాంచి లేక ఒక భుజం మీద చేయి వేసి మరో చేత్తో తన గడ్డం పట్టుకుని తన వైపుగా ఎత్తుతాడేమోనని ఆశిస్తున్న అరవింద మనసు శేఖర్ హఠాత్తుగా దూరంగా వెళ్ళిపోవటంతో చివుక్కుమంది. తల తిప్పి భుజం మీదుగా ఓరగా భర్త వైపు చూసింది. శేఖర్ ఎంత దూరమో వెళ్ళలేదు, కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. నిన్న దరిద్రపు పేక ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కిటికీ రెక్క మీద చెయ్యి వేసి అరవింద వైపు చూస్తూ అన్నాడు శేఖర్. అంతలో అంత సీరియస్గా మారిపోవలసిన ప్రమాదం ఏమొచ్చిందో అరవిందకు అర్థం కాలేదు. అయినా ఏమి ఇష్టమో ఏమి అయిష్టమో ఒకసారి తెలుసుకుని ఉంటే మంచిదే. ఏదో అనబోయిన అరవింద శేఖర్ మాట్లాడటంతో ఆగిపోయింది. మొన్నోసారి నువ్వు ఆ లతతో కూర్చుని ఆడుతుంటే వద్దని చెప్పాను, ఉత్తర్ల పనులు చేసి తీరాలని నీకేమైనా నియమాలున్నాయా? అదేమిటి, క్షణక్రితం మాట్లాడిన మనిషేనా? ఏమిటా కంఠం, చిన్నపిల్లల్ని దండిస్తున్నట్టుగా. అరవిందకు కోపం వచ్చింది. ఇందులో తప్పే ఉంది? అయినా మనసులో ఉన్నదంతా చెప్పాలని ఉపక్రమిస్తున్న అరవింద, చాలే వెళ్ళి కాఫీ తీసుకురా, మళ్ళీ నేను వెళ్ళాలి. కసిరినట్లుగా అని శేఖర్ టై విప్పుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళటంతో చేసేది లేక చేతిలో పేకని బల్ల మీద పడేసి వంట ఇంటి వైపు వెళ్ళిపోయింది. పెళ్ళైన 6 నెలల నుంచి శేఖర్ని పరిశీలిస్తూనే ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో అతనెంత విశాల హృదయుడో, కొన్ని కొన్నింటిలో అంత సంకుచితత్వం గల మనిషిలా ఉన్నాడు. మొన్నటికి మొన్న అంతే, తనింట్లో లేడు కదా అని ఏమీ తోచక అలా సుశీలతో పాటు క్లబ్కు వెళ్తే ఆ రోజంతా చిరాకు పడ్డాడు. చిరాకు పడటం ఏమిటి, శుభ్రంగా చెప్తే సుశీలతో తను స్నేహం చేయటం ఏమాత్రం ఇష్టం లేదంట. మరెలా కాలం గడిపేది,
ఏదో సామెత చెప్పినట్లు ఇదేం కర్మ? శేఖర్తో తన పెళ్లి స్థిరపడుతోందని తెలిసిన రోజున తను ఎంత సంతోషపడింది. చదువుకున్నవాడే కాక సంస్కారం కలవాడు, హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు, అదృష్టం ఇంత ఇదిగా తన్ని వరిస్తుందేమిటి అని తను ఆశ్చర్యపోలేదు. పోనీ తన విషయం లే, తనకిష్టం లేకపోవచ్చు, ఇతరులు ఆడుకుంటే ఏమైంది? డబ్బు పెట్టి ఆడటం లేదు కదా, దుర్వ్యసనం అనుకునేందుకు? అయినా అసలు అడిగి చూడాలి. కాఫీ కప్పుతో తిరిగి వస్తున్న అరవింద గదిలో తను అంతకుముందు కూర్చున్న టేబుల్ దగ్గర నిలబడి శేఖర్ చేస్తున్న పనిని చూసి కొయ్యబారిపోయింది. మరుక్షణంలో మొహం కందగడ్డలా తయారైంది. ఒక్క గంతులో టేబుల్ దగ్గరికి వచ్చి కాఫీ కప్పు పెట్టేసి శేఖరం చేతిలో ముక్కలవుతున్న పేకను లాక్కోపోయింది. ఇంకోసారి ఇది నీ చేతుల్లో కనిపించిందంటే బాగుండదు, నేను కాదన్న పని ఇంట్లో ఇంతవరకు జరగలేదు, ఇహ జరగకూడదు తెలుసా? తనని అడ్డుకోపోయిన భార్యను తోసేస్తూ చించేసిన ముక్కల్ని తోసిట్లోకి తీసుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు పారబోస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత కానీ ఆదరణ కానీ ఏమాత్రం లేవు. అవేం చేశాయి మిమ్మల్ని? వాటిని చించారు కానీ నా మనసులో ఉన్న కోరికను ఎలా చించుతారు? రోషంగా అంది అరవింద. నోర్ముయ్, నువ్వు చదువుకున్న దానివని తెలివిగల దానివని తెలుసులే, మాటిమాటికి గుర్తు చేయక్కర్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారి అది నా కంటికి కనిపిస్తే చాలా దూరం పోతుంది. నా సంగతి నీకు తెలియదు. ఛ, పాడు గొడవ, ఇంటికి రాగానే ఓ మాట లేదు, మంచి లేదు. ఉండేదే 10 నిమిషాలు. కోపంతో విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. ఎందుకెంత విసుగు, ఇప్పుడు ఎవరేమన్నారని? పైగా పేక చించేసి. ఇంకా నోరు ముయ్యాలట నోరు ముయ్యటం. 22 ఏళ్లలో ఎవరి చేత అనిపించుకోలేదా మాట. అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చూస్తే అసలు తనెందుకు ముయ్యాలి? పేకాట తనకిష్టం. ఖాళీగా ఉన్నప్పుడు అది ముందేసుకుని కూర్చోవటం తన హాబీ. తనకిష్టం లేదని అన్నీ మానేయాలని ఎక్కడుంది? ఎంత స్వార్థం! ఇదే కాబోలు వీళ్ళు చదువు సంస్కారం. ఏమిటా విదిలించుకోవటం? తనేమన్నా అతని జీతానికి పనిచేస్తున్న నౌకరా? రోషన్తో మరోసారి మొహం ఎర్రబడింది అరవింద్కి. పేకాటంటే తనకెందుకింత అసహ్యమో, చూపు మాత్రంతోనే తన మనస్సంతా ఎలా చిరాకుతో వ్యధతో గిలగిల్లాడుతుందో భార్యకు రాత్రి వివరంగా చెప్పాలనుకున్నాడు శేఖర్. వెంట తీసుకువెళ్లవలసిన కాగితాలు 4 గబగబా చూసేసి పడుకునేందుకు గదిలోకి వచ్చేశాడు. ఈరోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అరవింద కనిపించలేదు. రాధ ఒక్కతే తనతో కూర్చుంది. అరవింద ఏది అని తను అడగలేదు. కారణం తెలుసు కాబట్టి రాధే అంది, వదిన స్నానం చేస్తుందని, ఆలస్యం అవుతుంది కాబట్టి మనం తినేద్దామని. సరేనని తను కానిచ్చేశాడు. అరవిందకు కోపం వచ్చి ఉంటుంది, తనకు తెలుసు. రోజులా తన కళ్ళల్లోకి చూసి ఇవాళ నవ్వలేదు. అసలు తను వచ్చినట్లు చూడదు, గమనించనట్టు ఏ కిటికీ దగ్గర నిలబడి వీపు తన వైపు పెట్టి ఎటో చూస్తున్నట్టు నిలబడుతుంది. కొంచెంసేపు క్షమార్పణ చెప్పుకోవాలి. తనని పెళ్లి చేసుకోవాలని తనెంత తాపత్రయపడాడో వర్ణించి నవ్వించి కరిగించాలి. మేడమెట్లు ఎక్కుతున్న శేఖరం నవ్వుకున్నాడు. కోపం వచ్చినప్పుడు పెదవులు బిగపట్టి ఎటో చూస్తున్నట్లున్న అరవింద చాలా బాగుంటుంది. మొదలు ఎలా చెప్పాలో, అసలు తన ఉద్దేశం ఏమిటో అన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ గదిలోపలికి అడుగుపెట్టిన శేఖరం క్షణంసేపు నిలబడిపోయాడు. గదిలో ఏ సామాను అక్కడుంది కానీ రాధ లేదు, శేఖరం అరవింద లేదు. శేఖరం చేతికున్న వాచి చూసుకున్నాడు. టైము 11:30 దాటుతోంది. అరవింద ఇంకా ఎందుకు రాలేదు? కోపం చాలా బాగానే వచ్చి ఉంటుంది. రాధ దగ్గర ఇందాక మాటలు వినిపించే, అక్కడే కూర్చుని ఉంటుంది. చచ్చ, ఏం మనిషి! మళ్ళీ తను తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవాలి. కిటికీ దగ్గరగా ఉన్న వాలు కుర్చీలో పడుకుంటూ అనుకున్నాడు. అయినా తను ఏమన్నాడని, అప్పుడే ఆఫీసు నుంచి రావడం, విసుగు చిరాకులో ఉన్నాడని కాస్త ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా? ఏమాత్రం దానికే పోని, రాకపోతే తను అసలు పిలవనే పిలవడు, తెలుసుస్తుంది బాగా. రాకపోతే రాకపోయింది. రాధ ఏమనుకుంటుంది? 4 రోజులుండి వెళ్లే పిల్ల, అన్నయ్యకి వదినకి అంతగా పడదే అమ్మా అని పిన్నితో చెప్తుంది కాబోలు. చెప్పని రాధ మాటలా ఉంచి నౌకరేమనుకుంటాడు? బట్టలు ఇంతకీ సత్తిందో లేదో. తనెన్ని చెప్పాలనుకున్నాడు ఈరోజు, అంతా పాడు చేసింది. ఒకవేళ రాకపోతే తను అసలే పిలవకూడదు, పిలిస్తే మరీ అలుసు, నా కోసం పిలిచానని అనుకుంటుంది. కళ్ళ మీద చేతులుంచుకుంటూ అనుకున్నాడు శేఖర్. కిటికీలో నుంచి వచ్చే సన్నటి పిల్లగాలి అలసిన అతని శరీరాన్ని మృదువుగా హాయిగా తాకసాగింది. కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు శేఖరం. అప్పా, ఇంకా నిద్ర వస్తోంది బాబు,
పదకొండు గంటలు చూపిస్తున్న గడియారం వంక చూస్తూ ఆవలిస్తూ అంది రాధ. అరవింద ఇంకా తన దగ్గరే కూర్చుని పుస్తకాలు తిరగవేయటం రాధ వాతావరణాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడింది. తను నిద్రపోతే గాని బహుశా వెళ్లదేమో అనుకున్న రాధ మంచం మీద దిళ్ళు సరిచేసుకుంటూ, అన్నయ్య మళ్ళీ ఎప్పుడొస్తాడు? మళ్ళీ నేను వెళ్ళిపోవాలి బాబు, అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రావాలి, మళ్ళీ కాలేజీ తెరుస్తారు. ఏం చదువులో ఏం పాడో, ఒత్తికిరి నిద్రకు ఉపక్రమిస్తూ అంది. ఊఆ అనని అరవింద తదేకంగా పుస్తకంలోకి చూస్తోంది. వారపత్రిక, ఏదో కథకి వేసిన బొమ్మ, చాలా బాగుంది. అందంగా ఉన్న అమ్మాయి నిలువుటద్దం ముందు నిలబడి చేత్తో పొట్టు తీసుకుని పెట్టుకోబోతూ ఆగిపోయినట్లుగా ఉండి కుడిభుజం మీద నుంచి చక్కటి చిరునవ్వుతో దూరంగా పడకుర్చీలో కూర్చున్న యువకుడి వంక చూస్తోంది. బహుశా అతను భర్త అయి ఉంటాడు, లేకపోతే అమ్మాయి కళ్ళల్లో ఆ భావాలు ఆ ఆనందం ఉండకపోవచ్చు. కుర్చీలో కూర్చున్న అబ్బాయి మటుకు అలా ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు. చచ్చినా పేపర్ తీయటం లేదు. హఠాత్తుగా చూసినప్పుడు, చూసిన 2 నిమిషాల వరకు ఈ బొమ్మ చాలా బాగుంది, కానీ అరగంట నుంచి అదే బొమ్మను చూస్తున్న అరవింద్కి మటుకు విసుగొస్తోంది. పుస్తకంలోకల్లా అందమైన బొమ్మ. కాసేపు అతను పేపర్ మడిచేసి అమ్మాయి వంక చూసి నవ్వినట్లుగా ఊహించుకుంది అరవింద. మరోసారి అతనెందుకు పేపర్ అడ్డు తీయకపోతే అమ్మాయి చిరునవ్వు మానేసి పెదవులు బిగించి కనుబొమ్మలు ముడిచి కోపంగా చూసినట్లు గిరుక్కును తిరిగి దగ్గరగా వచ్చి ఆ పేపర్ లాగేసినట్లు ఊహించుకుంది. విసుగొస్తోంది. పత్రికను పక్కన పడేస్తూ అనుకుంది అరవింద. రాధ నిజంగా నిద్రపోయినట్టే ఉంది. గోడవైపు తిరిగి పడుకుంది. ఇంకా 2 సంవత్సరాలు పోతే రాధ ఇప్పుడున్న దానికి రెట్టింపులావు అవ్వచ్చు. రాధకు ఎలాంటి భర్త వస్తాడో. శేఖరం ఇంకా కాగితాలు చూసుకుంటున్నాడా లేక వచ్చి పడుకున్నాడా? 11:30 కూడా అవుతోంది, పిలవకూడదు? పోనీ, పిలవకపోతే ఏం పర్వాలేదు. అహంకారం అతిశయం తనకేనా ఏమిటి ఉంది? పోనీ నిజంగా తనకు పేకాటి ఇష్టమే లేదనుకో, అది నెమ్మదిగా చెప్పకూడదు. చించి పారేసి పైగా నోరు పోయాలట. అరవింద బుగ్గలు మరీ ఈసారి భక్కుమన్నాయి. అసలు తను వెళ్ళనే వెళ్ళదు. పిలవకుండా వెళ్తే ఇంకా ఎంత హేళనకు గురి కావాలి? చిచి, అంతకంటే నీచం మరోటి లేదు. నిజంగా తనంటే ఇష్టం ఉంటే పిలుస్తారు. తను వెళ్ళదు, వెళ్ళదు. పట్టుదల తనకెలాంటిదో ఎదుట వాళ్ళకి కూడా అలాంటిదేనని తను రుజువు చెయ్యాలి. లైట్ తీసేసి రాధ పక్కన పడుకుంటూ అనుకుంది అరవింద. 3 గంటలకి అలారం గణగడా మోగటంతో వాల కుర్చీలో పడుకున్న శేఖరం ఉలిక్కిపడి లేచాడు. క్షణంసేపు అతను అలా ఎందుకున్నాడో అర్థం కాలేదు. కిటికీలో నుంచి ఇంకా చల్లటి గాలి వస్తూనే ఉంది. శేఖరం పక్కకి తిరిగి చూశాడు. పక్క ఖాళీగానే ఉంది. అరవింద వచ్చి వెళ్ళిపోయిన చిహ్నాలు కూడా ఆ పక్క మీద ఏమీ కనిపించలేదు. రానే లేదు, ఇప్పుడు వెళ్ళిపోవాలి. తను రాధ పక్కన పడుకుని హాయిగా నిద్రపోతూ ఉండొచ్చు. ఎలాంటి మనిషి అనుకోవాలి? శేఖర్ లేచి చేతికున్న గడియారాన్ని చూసి టేబుల్ మీద పెట్టుకుంటూ అనుకున్నాడు. తను వెళ్తానని తెలిసిన శంభు అప్పుడే అంతకుముందే లేచి అప్పుడే స్నానానికి నీళ్లు కాచాడు. రాజయ్య సామానంతా జీపులో సత్తుతున్నాడు. అరవింద లేచిన అలికిడి లేదు. రాధ గదిలో దీపం లేదు. నౌకర్లు నయం అనుకున్న శేఖర్ శంభుని పిలిచి స్నానానికి నీళ్లు సిద్ధం చేయమని టూత్పేస్ట్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రపట్టని అరవింద శంభు రాజయ్య ఏదో సరిగ్గా మడత పెట్టడం లేదని వేస్తున్న కేకలకి లేచింది. నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. తనే అనవసరంగా బాధపడుతోంది. అతను హాయిగా నిద్రపోయి లేచి మామూలుగా నిశ్చింతగా క్యాంపుకు వెళ్ళిపోతున్నాడు. అవును మరి, మొదటి నుంచి అలా నౌకర్లతో అలవాటైపోయింది. తల్లి చిన్నప్పుడే పోయింది, తండ్రి పోయి కూడా 4-5 సంవత్సరాలైంది. అతని జీవితం అలా నౌకర్లకి బాగా అలవాటైపోయింది. తన మీద ఆప్యాయత చూపించలేదని తను అభిమానపడటం కూడా అనవసరం. తను ఇప్పుడు లేచి చేసేది కూడా ఏమీ లేదు. అదుగో శంభు కేక వినిపిస్తోంది. కాఫీ కావాలా, పాలు తీసుకురానా అని. తను అదృష్టవంతురాలు అని మురిసిపోవటం ఎంత హాస్యాస్పదం. చిరిగిపోయింది పేక ముక్కలు కాదు, నా మనసు అనుకుంది అరవింద. అప్పా ఎంత నిశ్చింత! కనీసం ఈ గొడవకి శబ్దానికైనా లేవచ్చుగా. అంత ముద్దు నిద్రపోతోందంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. పోనీ కనీసం కనిపించడానికి ఏమైంది? అయినా తనేం చెయ్యాలి? నయం ఇంకా అందరిలా అయితే బాగానే ఉండేది. అసలు తను ఏమన్నాడని? ఆ మాత్రం విసుక్కునే అధికారం కూడా లేదన్నమాట. ఈ కాలం ఆడపిల్లల మనస్తత్వాలే అంతేమో. అందరూ కాదంటున్నా పిన్ని బాబాయి బొంబాయిలో మరో మంచి సంబంధం చూస్తామని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నా వినిపించుకోకుండా తను కావాలని ఏరి కోరి అరవిందను చేసుకున్నాడు. పిన్ని దృష్టిలో గొప్పతనం అంటే 4 రకాల డిగ్రీలు ఉండటం, అందం అంటే అనేక రకాలుగా అలంకరించుకోవటం, తెలిసి ఉండటం. తనకెంత అసహ్యమో,
యథాలాపంగా చూసిన అరవింద తరణి ఆకర్షించటం, అది పెళ్లిదాకా వెళ్ళటం అంతా చిత్రంగా అనిపిస్తుంది. కనీసం ఆ కృతజ్ఞతనే లేదు అరవిందకి ఏమిటో అనుకున్నాడు. తను దేనినైతే అసహించుకుంటాడో అవి అరవిందలో కూడా ఉన్నాయిలా ఉంది. పోని, అలాగే నిద్రపోని, ఈ 10 రోజులు ఇంకా నిద్రపోవచ్చు. బట్టలేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యి కాఫీ తాగుతూ అనుకున్నాడు శేఖర్. నన్ను కాకపోతే కనీసం రాధనైనా పిలవకూడదు, ఎంత అహంకారం! తనెంత పొరపాటుగా అర్థం చేసుకుంది. అతనికి తను అవసరం లేదు. అది ఈ ఆర్నెల నుంచి కొంచెం కొంచెం తెలుస్తున్నా కాదనే తన్ను తను కావాలని మోసం చేసుకుంది. బాగా అయ్యింది, కావలసిందే. చీకటిలో కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ అనుకుంది అరవింద. చచ్చ, చాలా తెలివిగలది, చదువుకున్నది అనుకున్నాను, మరీ ఇంత ఇది అనుకోలేదు. టేబుల్ మీద ఉన్న వాచి చేతికి పెట్టుకుంటూ అనుకున్నాడు శేఖర్. శంభు, నేను వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. జీప్లో కూర్చుంటూ అన్నాడు శేఖర్ అలవాటు చొప్పున. ఇదేం కర్మ, లక్షణంగా భార్యను పెట్టుకుని. అతని మనసులో ఎవరో మూలిగారు. అవును, శంభుకున్న విలువ కూడా నీకు లేదు ఈ ఇంట్లో. జీప్ వెళ్ళిపోతోంది. అరవింద గుండెల్లో ఎవరో బలంగా పోటు పొడిచి మరీ చెప్పారు. ఏదో తెలియని బాధతో కిటికీ దగ్గర నిలబడలేని అరవింద యువతలకొచ్చి కుర్చీలో కూలబడింది. అదే సమయంలో అలవి కాని బాధలో వెనక్కి జారగిలబడ్డాడు శేఖర్. జీప్ డ్రైవ్ చేయటానికి బాగా అలవాటు పడ్డ రాజయ్య చేతులు యాంత్రికంగా నడిపిస్తున్నాయి. తూర్పున ఎర్రగా మొహం చేసుకున్న సూర్యుడు ప్రపంచానికి మొహం చూపించనా వద్దా అన్నట్లు అప్పుడప్పుడే బయటికి వస్తున్నాడు. ఏమండి వదినగారు, రాత్రి కోపం ఎన్ని గంటల దాకా కావలి కాసింది? 8 గంటలకి నిద్ర లేచిన రాధ అరవింద ఎప్పుడు లేచింది తెలియకే రాత్రి వేళలో తన పక్క నుండి వెళ్ళిపోయిందనుకుంటూ అడిగింది. ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే శేఖరం క్యాంపుకి ఎలా వెళ్తాడు? 6 గంటలకే స్నానం అది కావించుకుని ఈవిడ ఇలా బుద్ధిమంతురాల పుస్తకం చదువుకుంటూ ఎందుకు కూర్చుంటుంది? ఏమండి మాట్లాడరా? ఏం మాట్లాడాలి? రాత్రి కోపం 8 గంటల వరకు కాపలా కాసిందని రాత్రి అంతా చదువుతున్న పుస్తకం పేజీలు తిప్పి ఏదో ముఖ్య విషయం చూస్తున్నట్లుగా అంది అరవింద. పోనీ, ఎవరు ముందుకు వచ్చారు? రాజీకి ఆహా కోపం వదిలే, క్షమాపణ ఎవరు చెప్పుకున్నారు అని. సమవయస్కరాలైన రాధకి సెలవుల్లో అని వచ్చినా ఈ 10 రోజుల్లో బాగా చనువు ఏర్పడిపోయింది. అరవింద కూడా మరో సమయంలో అయితే ఆనందించేది, కానీ రాధ తను మర్చిపోవాలని దృఢ నిశ్చయం చేసుకుని కూర్చున్న బాధని కదుపుతోంది. ఎవరికి ఎవరూ చెప్పుకోలేదు, అసలు మాట్లాడుకోనే లేదు. సరేనా, చూస్తున్న పుస్తకాన్ని కుర్చీలో గిరాటు కొట్టి లేచిపోయింది అరవింద. నువ్వేలే అబ్బో, అన్నయ్యకి ఆమాత్రం సరసం కూడానా? నవ్వుకుంటూ బ్రష్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయింది రాధ. గుమ్మం దాటి వెళ్ళబోతున్న అరవింద ఆగి కోపంగా వెనక్కి తిరిగి చూడటం రాధ చూడలేదు. 3 రోజులు గడిచిపోయాయి. మనసులో మంటలు మండుతున్నా 2 రోజులు ఉండిపోయే రాధ ముందు బయటపడటం ఇష్టం లేని అరవింద పైకి నవ్వుతూనే ఉండిపోయింది. 4వ రోజు సాయంత్రం రాధ తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను లేవటం లేదని, డాక్టర్స్ టైఫాయిడ్ అవుతుందేమో అంటున్నారని, రాధను వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ ఏమీ అనుకోవద్దని అరవిందకు చెప్పమని, వీలైతే సెలవు పెట్టి 10 రోజులు శేఖర్ని అరవిందను వెంట పెట్టుకుని తీసుకురమ్మని కోరుతూ రాసింది తల్లి. తల్లికి ఎప్పుడు అనారోగ్యం సరిగ్గా లేకపోతే తండ్రి పడే కంగారు తెలుసుకున్న రాధ ఆ రాత్రే ప్రయాణం అయింది. రాధ వెళ్ళిపోయింది. స్టేషన్ నుంచి అరవింద ఒంటరిగా బరువుగా తిరిగి వచ్చింది. ట్రైన్ కదిలిపోతుండగా రాధ అరవింద చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ, అన్నయ్య రాగానే తప్పకుండా ఇద్దరూ 10 రోజులు సెలవు పెట్టి రావాలని, బొంబాయిలో చూడవలసినవి చాలా ఉన్నాయని, తప్పకుండా వచ్చి తీరాలని ఒట్టు వేయించుకుంది. ఈ మనిషితో అలాంటి సరదాలు కూడానా? తిరిగి వస్తూ అనుకుంది అరవింద. భర్త ఆఫీసరు, నెలకి 20 రోజులు క్యాంపులోనే ఉంటాడు. ఇష్టమైతే తను కూడా అతనితో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు అనుకుని మురిసిపోయింది అరవింద. దేశాలు చూడాలంటే తనకెంత ఇష్టం, చేతిలో ఉండి కూడా అనుభవించలేకపోతోంది. తనకే రెక్కలుంటే ఉదయమే ఏ నాగార్జునసాగర్ లాంటి డ్యాం ప్రాంతాల్లోనూ షికారు చేసి మధ్యాహ్నానికి అరకులోయల్లో ఉన్న కరకురాళ్ల మధ్య విశ్రాంతి తీసుకుని సాయంత్రానికి అజంతా ఎల్లోరా చూసుకుని రాత్రికి వెన్నెల్లో నవ్వుతున్న తాజ్మహల్ సౌందర్యాన్ని అనుభవించి పడుకోవటానికి హిమాలయాలకి ఎగిరిపోదు. అవునవును, ఊహాలోకానికి యథార్థానికి చాలా తేడా. శేఖర్ ఈ క్యాంపులో బెంగళూరు కూడా వెళతాళ్లా ఉంది. అసలు మొదలు ఎక్కడికో వెళ్ళేది, తనకు తెలియనే తెలియదు. ఎవరన్నా వింటే నమ్మనే నమ్మరు, అతిశయోక్తి అనుకుంటారు కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఏమీ లేదు, శంభు పెట్టిన అన్నం తిని కళ్ళు మూసుకు పడుకోవటం. అబ్బా, ఎంత నిస్సారంగా అనిపిస్తోంది జీవితం.
తాను కోరుకున్న జీవితం ఏమిటి, ఇప్పుడు అనుభవిస్తుంది ఏమిటి, ఇంత పెద్ద ఆఫీసరు భార్యనవుతానని కళ్ళలో కూడా అనుకోలేదు. అవునవును, ఆఫీసర్ భార్యగా అన్ని కోరికలు చెప్పుకుని పంజరంలో పక్షిలా ఉండాలని కూడా అనుకోలేదు. శేఖరం బహుశా ఇలాంటి వాడని తనేమాత్రం ఊహించినా తన పెళ్లికి చచ్చినా ఒప్పుకునేది కాదు. హోదా, డబ్బు, గౌరవం ఇవి తప్ప అతనికి తెలిసింది ఇంకోటి లేదేమో. శేఖరం ఏం చేస్తూ ఉంటాడిప్పుడు? ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో కూర్చుని కాగితాలు చూసుకుంటూనో, లేక ఏ టీక్ ప్లాంటేషన్ అయినా చెక్ చేస్తూనో, అదీ కాక ఇలా ఇక్కడ ఉండవలసింది, ఈ విధంగా ఆ మూల మీరలా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదని అధికారయుతంగా సలహాలిస్తూనో ఉంటాడు. ఫీల్డ్లో పొడుగాటి అతని విగ్రహం గబగబా అడుగులు వేసుకుంటూ చకచకా నడుస్తుంటే పక్క వాళ్ళు నడవలేక పరిగెత్తలేక పదే పదే పడే అవస్థ రాజయ్య వర్ణించి చెప్తుంటే వినాలి. ఇహ ఆ మనిషి అంతే, కాగితాలు, ఇన్స్పెక్షన్లు, టూర్లు, ఆఫీసు, వాటికి మించి మరో పనికి అతని జీవితంలో భాగం లేదు. ఇక్కడికే అవి చాలీ చాలని అద్దె కొంపలో ఉన్నట్లు ఇరుక్కు ఇరుక్కుని ఉన్నట్లు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఈ 6 నెలల్లో ఏ పుస్తకం చదువుతూనో లేక కాగితాలు చూసుకుంటూనో తప్ప శేఖర్ తనకి ఫ్రీగా ఎప్పుడూ కనిపించలేదు. పెళ్ళైన 6 నెలలకి ఆఫీసర్ని పెళ్ళాడటంలో కల బుద్ధి తక్కువతనం గుర్తించిన అరవింద లెంపలు వేసుకుంది. దీనికోసమేనా ఆడవాళ్ళందరూ కావాలని కోరపెట్టేది? తనిక్కడ ఇలా క్షణం తోచకుండా సతమతమవుతోంది. అక్కడ శేఖరం, అతనికేం నిర్విచారం, కనీసం చెప్పకుండా వచ్చేసానన్న బాధ కూడా ఉండి ఉండదు. ఎంత నిర్లక్ష్యం! అరవిందకి ఒళ్ళంతా ముళ్ళుగుచ్చుకున్నట్లు అనిపించింది. ఇంకా 2 రోజులు ఎలా భరించడం? ఇలా పోనీ తను 2 రోజులు బెజవాడు వెళ్తే? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఒకసారి వద్దన్న పేకను ముట్టుకుంటేనే మండిపడ్డ మనిషి అయితే తనకేంటి భయం? కనీసం ఊరు వెళ్తున్నానన్న నిన్ను కూడా చెప్పలేని పెద్ద మనిషి, అతనేం చేస్తాడో చూస్తే సరి. ఒకవేళ ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తను తండ్రితో అంతా చెప్పేసి నేను ఈ కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేస్తే సరి. అవును మరి, ఇలా క్షణం తోచకుండా బాధపడే కంటే అదే మంచిది. ముందు తను క్యాంపు వెళ్ళిపోయారని, నేనిటు వచ్చానని చెప్తే పోతుంది, ఆ తర్వాత చూడొచ్చు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కత్తి. ఉదయం 6 గంటల బస్సుకి వెళ్ళిపోవటానికి నిశ్చయం చేసుకున్న అరవింద లేచి బట్టలు సర్దుకోవటానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడి అరవింద తండ్రి దగ్గరకు వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్న సమయానికే శేఖర్ ఒంట్లో ఏం బాగాలేదని క్యాంపుని క్యాన్సిల్ చేసుకుని వెనక్కు బయలుదేరాడు. రాజయ్య అన్నీ ప్యాక్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు. రెస్ట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడ్డ శేఖరం దూరంగా కనిపిస్తున్న కొండలకేసి చూస్తున్నాడు. క్యాంపుకు వచ్చాడన్న మాటే గాని మనసు మనసులో లేదు. అరవింద ఏం చేస్తూ ఉంటుంది ఈపాటికి? రాతతో కాలక్షేపానికి ఏదో కబుర్లు చెప్తూనో లేక బజార్ నుంచి మళ్ళా పేక తెప్పించి ఆడుకుంటూనో ఉంటుంది. తను వెళ్ళేసరికి హాల్లో నిశ్చింతగా పేక ఆడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి ఉండొచ్చు. తనకు తెలుసు, తను వెళ్ళగానే అరవింద మొహం ఎర్రబడిపోతుంది. రాధ ఆట ఆపేసి ఏదో పనున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేసిన పని తప్పన్న సంగతి తెలుసుకున్న అరవింద తలెత్తకుండా అలాగే కూర్చుండిపోతుంది. తను కోప్పడ్డాడని ఊహించుకుంటున్న అరవిందకి ఆశ్చర్యం కలిగేటట్టు తను దగ్గరగా వెళ్ళి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా తన వైపుకు తిప్పుకుని ఎన్నో విషయాలు వివరంగా మృదువుగా చెప్తాడు. ముఖ్యంగా పేకాటను గురించి, దాని మూలంగా తన తండ్రి తల్లి ఎంత బాధపడ్డారో అరవిందకు తను చెప్పాలి. నిత్యం పేకాటలో మునిగిపోయి సిగరెట్టు కాల్చుకుంటూ తాగుతూ స్నేహితుల దగ్గర కాలం వెళ్ళబుచ్చే నాన్న తల్లిని ఎంత క్షోభ పెట్టాడో అరవిందకి ఎలా తెలుస్తుంది? చివరికి ఆ క్షోభని ఆ బాధని భరించలేక అన్నం నీళ్లు మానేసి దిగులుతో కృశించిపోయి తన్ని తను క్రమంగా చంపివేసుకున్న తల్లి సంగతి గుర్తుకు వచ్చేసరికి శేఖర్ కళ్ళు నీళ్లతో నిండినాయి. నాన్న కూడా మొదట్లో సరదాకే ఆడేవారు. అప్పుడప్పుడు రాత్రిపూట అమ్మ కూడా ఆడేది. కానీ కాలక్షేపానికి అలవాటు చేసుకున్న ఆట వ్యసనం క్రిందకి మారి చివరికి అమ్మని బలికొంది. అరవింద అంత దూరం వెడుతుందని కాదు తన ఉద్దేశం. ఆ పాడు పేకని చూస్తే అదంతా తనకు జ్ఞాపకం వస్తుంది. మనసంతా ఏదో దిగులుగా వ్యధగా అనిపిస్తుంది. ఇదంతా తను అరవిందకి ఆ రోజు రాత్రి చెప్పాలనుకున్నాడు. కానీ అరవింద రాలేదు.
పోని తానే ముందు పిలిచినా బాగుండేది. అలవాటు లేని పని చేయటానికి ఆత్మాభిమానం అడ్డం వచ్చింది. పేక ముట్టుకోవద్దంటే అరవింద ఏమనుకుందో. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో తనకు తెలుసు. చిన్నవాడైనా అమ్మ నాన్న మధ్య అనవసరంగా తవ్వుకున్న అగాధాల అర్థం చేసుకోగలిగాడు. అరవిందను తను కావాలని ఏరికోరి చేసుకున్నాడు. కావాలంటే అరవింద కోసం ఆత్మాభిమానం కాదు, ఏదైనా వదులుకుంటాడు. తనది తప్పే. అనుజ రాత్రి పిలిస్తే బాగుండేది. తనకిప్పుడంత బాధ కూడా ఉండేది కాదు. ఇదివరకు క్యాంపుకు వస్తే ఇన్స్పెక్షన్లో ఎంత గట్టిగా ఉండేవాడు. ఈసారి ఎందుకో ఇందాక మొక్కల్ని చెక్ చేస్తుంటే ఎందుకో తలపైకెత్తి ఆకాశంలోకి చూశాడు. అక్కడ తారట్లాడుతున్న తెల్ల మబ్బులు అరవిందను జ్ఞాపకం తెచ్చాయి. దూరంగా కొండలు, చుట్టూ అడవి, కుడివైపు కొండమీదుగా ఉన్న డాక్ బంగ్లా. ఆ బంగ్లా పిట్టకూడ దగ్గరగా అరవిందని నిలబెట్టి జుట్టంతా విడదీసి భుజాల మీదుగా వదిలి ఎటో చూస్తున్న భంగిమలో ఫోటో తీస్తే ఎంత బాగుంటుంది. విరబూసుకున్న ప్రకృతి కన్యతో ఆడుకోవటానికి వచ్చిన అందాల రాకుమారిలా ఉంటుంది కాబోలు. సార్ ఇటు, ఇంకా అటేమీ లేదుగా. చిక్కుపడి ఉన్న ముళ్ళ మొక్కల వైపు పరధ్యానంగా వెళ్ళిపోతున్న తనని పక్కనున్న రేంజ్ ఆఫీసర్ ఈ లోకంలోకి తెచ్చాడు. ఉలిక్కిపడి తన చుట్టూ చూశాడు. ఫీల్డ్లో సగభాగం దాటి యువతలకి వచ్చేశాడు. తాను అవన్నీ చూస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. శేఖరం మొహం అనుకోకుండా ఎర్రబడింది. చాలని చెప్పి బంగ్లాకి తిరిగి వచ్చేశాడు. రాజయ్యాన్ని సిద్ధం చేశాడు. మరోసారి అరవిందను తీసుకుని తప్పకుండా ఇక్కడికి రావాలి. కొండలు గుట్టలు అంటే తనకి చాలా ఇష్టమని ఎన్నోసార్లు అంది. దూరంగా కొండల మీద నుంచి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ అనుకున్నాడు శేఖర్. జీప్ ఇంటి ముఖం పట్టింది. సౌందర్యాన్ని నింపుకున్న అడవి వీడ్కోలు ఇచ్చింది. పారులు తీర్చి నిలబడ్డ పెద్ద వృక్షాలు చిరునవ్వుతో పక్కకి తప్పుకుంటున్నాయి. పూసిన ఎర్ర తంగేడు చెట్టు మీద కూర్చున్న పిట్ట ఏదో అర్థం కాని భాషలో తనలో తను మాట్లాడుకుంటోంది. అమ్మయ్యా, తృప్తిగా వెనక్కి జారగిలపడ్డాడు శేఖరం. నీకు తెలియదు సుమిత్ర, ఒకటి కాదు రెండు కాదు, 6 నెలలు స్టడీ చేశాను. ఇంకా అందులో అర్థం కాని విషయం అంటూ లేదు. అసలు తన స్వభావమే అంతా డబ్బు హోదా తప్ప మరొకటి తెలియదు. నేను నాన్నకు చెప్పేస్తాను ఇహ అక్కడికి వెళ్ళదలుచుకోలేదని. జీవితంలో ఒక పొరపాటు చేసినంత మాత్రాన తిత్తుకోవటానికి వీల్లేదా ఏమిటి? నేను నిజంగా నిశ్చయం చేసుకున్నాను, ఇహ వెళ్ళను. చెప్పకుండా వచ్చేశాను కాబట్టి అతను ఇక్కడికి రాడు. స్నేహితురాలి చేతుల్లో మొహం దాచుకుని బాధ బాధగా ఆవేశంగా అంది అరవింద. మరి మీ నాన్న ఏమన్నారు? గంట నుంచి మాట్లాడుతున్న స్నేహితురాలి వంక అర్థం కానట్లు చూస్తూ అంది సుమిత్ర. హాయిగా లక్షణంగా అన్నీ ఉన్న భర్త దొరికినా సుఖపడలేని అరవింద తన దగ్గర ఉద్యోగం చేసి సుఖపడగలదా? ఏ కారణాల వల్ల తన నిశ్చయానికి వచ్చానని చెప్పిందో అరవింద ఆ కారణాలు అంతగా లెక్క పెట్టవలసినవిగా కనిపించలేదు సుమిత్రకి. నాన్న ఏమంటారు తెలుసుగా? నా మాట కాదనరని, అతన్ని క్యాంపు నుంచి రాని, ఉత్తరం రాస్తాను అన్నారు. డబ్బుతోనూ హోదాతోనూ తనలాగా అందరూ తృప్తిపడరని అతనికి తెలిసి రావాలి. మొహం పైకెత్తుతూ అంది అరవింద. సరే కానీ మరి పోస్ట్ అయితే ఖాళీ ఉందనుకో. అయినా ఈ వెల్ఫేర్ బోర్డు నీలాంటి సుకుమారికి పనికిరాదని నా ఉద్దేశం. నీకు ఇవ్వబోయే పోస్టుకి నీకు జీపు అది ఇస్తారు. నువ్వు ఊళ్ళన్నీ తిరగాలి. మరి తిరగలవా? ఎందుకు తిరగలేను? నేను మటుకు నీలా కానా? స్నేహితురాలి కళ్ళల్లోకి చూస్తూ అంది అరవింద. ఎలా అవుతావు? నేనే నువ్వైతే హాయిగా శేఖరం చెప్పినట్లు విని ఇంట్లోనే ఉండేదాన్ని. నవ్వుతూ అంది సుమిత్ర. అరవింద మొహం తిప్పేసుకుంది. సుమిత్రకి తను అర్థం కాలేదు. శేఖరం ఒక్క పేకాట వద్దన్నాడనే కోపంతో తను వచ్చేసిందే అనుకుంటోంది. సుమిత్ర అంతే, తనెవ్వరికీ అర్థం కాదు, అది తన దురదృష్టం. టీ తీసుకురావడానికి వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూస్తూ అనుకుంది అరవింద. మొత్తానికి ఖాళీగా ఉన్న ఆ ఉద్యోగం తనకు ఇప్పించేటట్లు చేస్తానని సుమిత్ర చేత వాగ్దానం చేయించుకుని గాని అరవింద యువతలకి రాలేదు. ఇంటికొచ్చేసిన తర్వాత జరిగినదంతా రాధకి ఉత్తరం రాస్తూ కూర్చుండిపోయింది. ఉత్తరం ముగింపులో ఈ సంబంధం వదులుకున్న స్నేహితులుగా తమిద్దరూ ఎప్పటికీ ఉత్తరాలు రాసుకుంటూ ఉండటం తనకి ఇష్టమని రాస్తోంది అరవింద. చిరునవ్వుతో చిలిపిగా ఉండే రాధ అంటే అరవిందకి చాలా ఇష్టం ఏర్పడింది. ఉత్తరం అంటిస్తుండగా, అరవింద ఎక్కడున్నావే? వంటింట్లోంచి బామ కంఠం కంగారుగా వినిపించడంతో చేతిలో కవర్ని టేబుల్ మీద పడేసి అరవింద ఆదుర్దాగా యువతలకి వచ్చింది. ఏమైంది? అసలే అనారోగ్యం మనిషి, వద్దంటే వినిపించుకోకుండా అడ్డవైన చాకరీ చేస్తూ ఉంటుంది. చూడు,
చూడు అతను వచ్చాడు. ఇదేమిటి, క్యాంపులో ఉన్నాడన్నావుగా. ఒరే వెంక, ముందు ఆ గిన్నెలు తోమి ఇలా పోర్లించు. చూడు సుప్పులు, వేడి నీళ్లు కాచి వేడి నీళ్లు కాక్కింద నిప్పు వేయి. చూడమ్మా అరవింద, నువ్వు కొంచెం కాఫీ చేసి అతనికి ఇవ్వు. అనుకోకుండా వచ్చిన శేఖరాన్ని చూసి ఆవిడ కంగారు పడుతోంది. వచ్చినప్పటి నుంచి అరవింద మాటలు వింటూనే ఉంది. మంచివాడే గాని కొంచెం కోపిష్టి కూడానయ్యే. అయినా మగవాళ్ళకి ఆ మాత్రం కోపం లేకపోతే అందం ఏముంటుంది. ఆయన బ్రతికుండగా అదేమిటే కొయ్య బొమ్మలు అలా చూస్తూ నిలబడ్డావు. నా మొహాన కోతులు అట్టం లేదుగా. మీ నాన్న ఇంకో అరగంట గాని రాడు. చూడు మంచినీళ్ళు కావాలో ఏమిటో. గుమ్మాన్ని చేత్తో పట్టుకుని అలాగే నిలబడిపోయిన మనవరాలి వంక చూస్తూ మందలించింది బామ్మగారు. శేఖరం వచ్చాడు. వచ్చాడా? అరవింద గుండె ఒక్క క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎందుకొచ్చినట్లు? క్యాంప్ ఇంకా ఉందిగా. తనిక్కడికి వచ్చేసినట్లు శంభు ఉత్తరం రాశాడా? లేకపోతే అన్నీ తనకిష్టం లేని పనులు చేస్తున్నానని నాన్నతో ఫిర్యాదు చేయడానికి వచ్చాడా? కానీ ఏం జరుగుతుందో చూద్దాం. తనే నా జవాబు చెప్పలేనిది. అరవింద లోపలికి వచ్చి కాఫీ కలపటంలో నిమగ్నురాలైంది. మడికట్టుకున్న బామ్మగారే మంచినీళ్లు తీసుకుని కుశల ప్రశ్నలు వేయటానికి వెళ్ళింది. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, దానికి తను ధైర్యంగా నిలబడాలి అని తన్ని తను సిద్ధపరుచుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ క్షణం కోసం చూస్తున్న అరవిందకి రాత్రి 10 గంటలు దాటినా ఏమీ జరగలేదు. నాన్న అంతకంటే తను చెప్పినవన్నీ మర్చిపోయినట్లున్నాడు. పండక్కొచ్చిన అల్లుళ్ళ మాట్లాడుతున్నారు. కావాలని క్యాంపు క్యాన్సిల్ చేసుకున్నానని బొంబాయి పిన్నిని చూడటానికి అరవిందను కూడా తనతో తీసుకెళ్ళాలి కాబట్టి ఇటు వచ్చానని చెప్తున్నాడు. అంతా నటన అనుకుంది తలుపు పక్కన నిలబడి వక్కలు కత్తిరిస్తున్న అరవింద. వద్దంటున్నా వినకుండా లేనిపోని హడావుడి చేసి గదంతా అరగంటలో అలంకరించింది బామ్మ. తను విసుక్కుంటున్నా వినకుండా పెద్ద సన్నజాజి పూల దండ తెచ్చి తల్లో తురిమింది. అరవిందకెందుకో ఏడుపు వస్తున్నంత పనైంది. పోట్లాటానికి సిద్ధంగా వెళుతున్న వాళ్ళు ఇలా అలంకరించుకోవటం ఏం బాగుంటుంది? అయినా తప్పదు. బామ్మది మొండి పట్టు తనతో చెప్పకుండా వచ్చేసినందుకు శేఖర్కి సంజాయిషి చెప్పుకోవాలి. తాను అది సిద్ధం చేసుకునే ఉంచుకుంది. ఇంక భయం దేనికి? తన మాటలకి అతని మొహం ఎర్రబడుతుంది. తనను ఒప్పించే మాటలు చదువుకున్నామని నోరుమూయమని ఎన్నైనా అనొచ్చు, వాటికి కూడా తను జవాబు చెప్పగలదు. అహంకారం ఎవరిలో ఎవరికో తను ఇవాళ నిరూపించబోతోంది. ఆ క్షణం ఎంత త్వరగా వస్తే అంత బాగుండును. అరవింద ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. అంతా నిద్రపోయారు. రోజు రాత్రి 11 గంటలు దాకా గీత చదువుకునే బామ్మ ఈరోజు అలసిపోయి కాబోలు త్వరగానే పడుకుంది. నాన్న కూడా నిద్రపోయినట్టే ఉంది, కదలిక లేదు. మంచినీళ్ళు తీసుకుని అరవింద మెల్లగా గదిలో అడుగు పెట్టింది. గదిలో శేఖరం కిటికీ రెక్క మీద చెయ్యి అంచి బయట వెన్నెల్లోకి చూస్తున్నాడు. తను అడుగులు చప్పుడు అతన్ని ఈ లోకంలోకి తీసుకురానందుకు అరవింద కోపం వచ్చింది. తనకేమీ భయం లేదు, తనే ముందు మాట్లాడుతుంది. క్యాంప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఉలిక్కిపడ్డ శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. క్షణంసేపు అరవింద వైపు పరిశీలనగా చూశాడు. అదేమిటి, అతని కళ్ళు నవ్వుతూ ఉన్నాయి. కోపంతో లేవే, ఆ కనుబొమ్మలు సంతోషంతో ఉన్నప్పుడు ఉంటాయి కానీ అలా ఉంటాయి కానీ ముడుచుకుని దగ్గరగా లేవే. ఇదేమిటి, తనతో అతను పోట్లాడటానికి రాలేదా? అవునవును, అతను ఎందుకు నవ్వుతోంది తనకు తెలుసు. తను తయారైన విధానాన్ని గురించి కావచ్చు, లేక నువ్వే ముందు మాట్లాడావు అనే గొప్పతనం చూపించుకున్నందుకు కావచ్చు. అరవింద, దగ్గరగా వచ్చిన శేఖరం అరవిందను విడిపించుకోవటానికి వీలు లేనంత దగ్గరగా లాక్కున్నాడు. ఏదో చెప్పబోయిన అరవిందని అతను మాట్లాడనీయటం లేదు. చెప్తున్నాడు, క్యాంపు నుంచి ఇంటికి రాగానే నువ్వు లేవని శంభు చెప్పేసరికి ఎంత నీళ్లు కారిపోయినో తెలుసా? అసలు నేను అలా ఊహించుకోనే లేదు. రాధ కూడా వెళ్ళిపోయిందని తెలిసింది. క్షణం తోచలేదు, ఎప్పుడూ లేనిది. ఆ ఇల్లు నాకు మొదటిసారిగా నిర్జీవంగా తోచింది. ఎందుకు వచ్చేసావు? నా మీద కోపం అవునా? మరి ఆ రోజు రాత్రి నీకోసం నేను ఎంతసేపు ఎదురు చూశానో నీకు తెలియదు. కోపం వస్తే దగ్గరగా వచ్చి దండించాలి, చేసిన తప్పు శిక్ష విధించాలి. కానీ ఇలా దూరంగా పారిపోయి వస్తారా? అబ్బా, ఇంకా అసలు నువ్వు జీవితంలో మళ్ళీ కళ్ళకు కనిపిస్తావా అనిపించింది. తన భుజం మీద తల అంచుకున్న అరవిందని మరింత దగ్గరగా తీసుకుంటూ అన్నాడు శేఖర్. ఆశించని ఈ ప్రసంగంతో అరవింద అయోమయంలో పడిపోయింది. తను ఊహించుకుందేంటి, జరుగుతున్నదేమిటి? దీనికి తను సిద్ధంగా లేడు. ఇది కాదు తను ఇన్ని రోజుల నుంచి ఊహించుకుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏమిటి ఆ కంఠంలోని ఆర్ద్రత? చిచి, తను మారిపోతోంది, తను కరిగిపోకూడదు. పేకాట వద్దని ఆ రోజు చాలా కటువుగా చెప్పాను కదూ, దానికి మంచి శిక్ష వేశావుగా. పేకాట ఎందుకు ఇష్టం లేదో చెప్పనా?
శేఖర్ తండ్రి మూలంగా తన తల్లి పడిన బాధలన్నీ చెప్పసాగాడు. చివరికి వ్యసనాల పుట్టాయిన తన భర్తని భరించలేక తల్లి కృశించటం వర్ణిస్తుంటే అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదా శేఖరంలో ఉన్న అసలు బాధ. మరి తనకెందుకు చెప్పలేదు? శేఖరం ఇంకా చాలా చెప్తున్నాడు కానీ అరవింద కవేమీ వినిపించటం లేదు. ఏదో బాధ రాబోయి ఆగిపోయింది. ఏదో ప్రమాదం క్షణంలో జరగబోయి తప్పిపోయింది. తనకిప్పుడు శేఖరం అర్థమయ్యాడు. ఎంత ప్రశాంతంగా ఉంది! తన చెవి దగ్గరగా అతని చేతికున్న గడియారం టిక్ టిక్ మనే చప్పుడు ఎంత మధురంగా ఉంది! నిట్టూర్పు విడుస్తూ అనుకుంది అరవింద. అమ్మ బాధను అర్థం చేసుకున్న గంభీరుడైన నాన్నని వేలు పెట్టి చూపగల ధైర్యం లేకపోయింది. అర్థం చేసుకున్న బాధని అనునయిస్తూ అమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. అదో పీడకలుగా అనిపిస్తుంది అరవింద. అమ్మ పోయింది, నాకు ఈ ప్రపంచమే శూన్యం అయిపోయినట్లు తోచింది. నాన్నకు భయపడ్డ బంధువులు మా ఛాయలకు కూడా వచ్చేవారు కారు. మొదటి నుంచి అన్నీ ఉన్నా అలా ఏకాంతంగా జీవితానికి అలవాటు పడిపోయాను. ఆ తర్వాత 4 సంవత్సరాల క్రితం నాన్న పోయారు. అమ్మ పోయిన తర్వాత కూడా ఆయన మారలేదు. పైగా ఎక్కువైంది. నాన్నతో ఇన్ని బాధలు పడ్డ అమ్మ నన్ను వాటన్నిటికీ దూరంగా పెంచింది. చెప్పు, నిన్ను అనడంలో ఏమైనా తప్పుందా? కటువుగా చెప్పాను. నాకు ఇష్టం లేని పనిని చేసిన వాళ్ళని అందరిలాగే నిన్ను కసురుకున్నాను. నీకు ప్రత్యేకత చూపించలేదు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. క్షమార్పణ కూడా కోరుకుంటున్నాను. సరేనా? భుజం మీద తలాంచుకున్న భార్యని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. నాకిదంతా తెలియదు. మీకు ఇష్టం లేని వాటిని ఎదుటివాళ్ళు తప్పనిసరిగా అలవరుచుకోవాలని నిరంకుశంగా ఆలోచిస్తారనుకున్నాను. మీకేవి ఇష్టమో ఏవి అయిష్టమో నాకెప్పుడైనా చెప్పారా? దీని గురించి కూడా ఇంత బాధపడిన తర్వాత చెప్పారు కానీ అసలు ఇదంతా నీతో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ముందుగా ఏమని చెప్పమంటావు? నాన్న జోదరని లేక అమ్మ బాధపడిందనా? ఇవన్నీ చెప్తే నువ్వు నన్ను చులకనగా చూస్తావనుకున్నాను. నీ దృష్టి అందరిలాగే డబ్బు, గౌరవం, నగలు వీటి మీద ఉందనుకున్నాను. కానీ ఈ 6 నెలల్లో నేను చాలా బాగా పరీక్ష చేసిన తర్వాత కానీ నువ్వు వీటన్నిటికీ అతీతురాలువని తెలియలేదు. క్యాంపుకు వెళ్ళానన్న మాటే కానీ క్షణం తోచలేదు. ఎటు చూసినా నువ్వే జ్ఞాపకం వచ్చావు. పారిపోయి వచ్చేశాను. అరవిందని మరోసారి దగ్గరగా తీసుకుంటూ లాక్కుంటూ అన్నాడు శేఖరం. పోనీ, ఇదంటే ఇంత కథ ఉందనుకుందాం. మరి ఆ రోజు క్లబ్కి వెళ్తే ఎందుకు అలా గొడవ చేశారు? అమ్మయ్యా, కనీసం ఒక్కటైనా అడగగలిగాను అనుకుంది అరవింద మనసులో. క్లబ్కా? ఎప్పుడు? అర్థం కానట్టు చూశాడు. అదే ఆ రోజున సుశీలతో వెళ్ళిన రోజు. ఓ, అదా, నేను విసుక్కుంది, కోప్పడింది. క్లబ్కు వెళ్ళావని కాదు, సుశీలతో కలిసి వెళ్ళావని. సుశీల విషయం నీకు తెలియదు. ఆ అమ్మాయితో నువ్వు కలిసి తిరగటం నాకు ఇష్టం లేదు. ఒక్క సుశీలే కాదు, దాదాపు వాళ్ళంతా అంతే. సంస్కారం పేరిట, నాగరికత పేరిట వాళ్ళు చేసే పనులు నాకు చాలా అసహ్యం. లోతుగా తరచూస్తే నువ్వు అసహించుకుంటావు. అరవింద చేతి గాజుల్ని సరిచేస్తూ అన్నాడు శేఖరం. అన్నీ మీరు మనసులో అనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? నేనేమో మిమ్మల్ని మరో దృష్టితో చూస్తున్నాను. ఏ దృష్టితో? అరవింద కళ్ళల్లోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు శేఖరం. మీకు అసలు ఆప్యాయత, అంతఃకరణ అంటే ఏమిటో తెలియదు అనుకున్నాను. ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. పిలవకుండా వస్తే మీ అహంకారం మరింత పెరుగుతుందనుకున్నాను. కానీ మీరు పిలవలేదు. పిలిస్తే బాగుండేది, నేను ఎంత బాధపడేదాన్ని కాదు. నా విరక్తి ఎంతవరకు వచ్చేసిందో తెలుసా? ఇంకా మీ మొహం కూడా చూడకూడదు అనిపించింది. ఈరోజు సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చాను. ఈరోజు ఇలా అనుకోకుండా మీరు రాకుండా ఉన్నట్లయితే మరో విధంగా జరిగుండేది. నేను ఊహించింది వేరు. మీరు క్యాంపు నుంచి తిరిగి వచ్చి నేను లేనని చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆగ్రహం పొందుతూ నాన్న పేరు ఉత్తరం రాస్తారనుకున్నాను. అప్పటికి నేను ఇక్కడ ఉద్యోగంలో కూడా చేరిపోయి ఉండేదాన్ని. ఇదంతా వివరంగా చెప్తూ మీకు ఉత్తరం రాసేదాన్ని. కానీ మీరు అనుకోకుండా వచ్చేశారు. నేను సిద్ధంగా లేని పరిస్థితుల్లోకి లాక్కుపోయారు. ఎంత అమూల్య క్షణాలివి అరవింద! శేఖర్ అస్పష్టంగా బాధగా అన్నాడు. నువ్వు దీనికి ఇప్పుడు బాధపడుతున్నావా? లేదు లేదు, సంతోషిస్తున్నాను. కరుణామయుడైన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా మీరు ఈరోజు రాకపోతే నేను ముందు ముందు చాలా బాధపడేదాన్నేమో. మీకు ఇష్టం లేని పనులు నేను చెయ్యను. ఒకవేళ చేస్తే మీరు ఇలా నన్ను దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా వద్దని వారించండి. అంతేగాని నా అభిమానాన్ని రెచ్చగొట్టవద్దు. శేఖర్ గుండెల్లో తలదాచుకుంటూ అంది అరవింద. తనని చిన్నపిల్లల అల్లుకుపోయిన అరవింద జుట్టు నిమురుతూ ఆప్యాయంగా అలాగే ఉండిపోయాడు శేఖర్. తెల్లవారిపోయింది. అంతా చక్కబడిపోయింది. అరవిందని తన వెంట వెళ్తానన్నాడు శేఖరం. తండ్రి అనుమానంగా కూతురు వైపు చూశాడు. అంతవరకు తన వైపు చూస్తున్న అరవింద తలదించుకుని చిరునవ్వుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తృప్తితో నిట్టూర్పు విడిచిన తండ్రి శేఖరంతో ఇలా అన్నాడు. అరవిందకేమీ తెలియదు శేఖరం, అంతా చిన్నపిల్ల మనస్తత్వం.
అంతలో అలుగుతుంది, మళ్ళీ అంతలోనే ప్రసన్నమవుతుంది. మరి నీకెలా ఉందో, ఏదైనా నువ్వు దూరం క్యాంప్ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి పంపేస్తే మంచిది. ఒక్కతే ఉండి లేనిపోని ఆలోచనల్ని ఆలోచించుకుంటూ కూర్చుంది. కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఆయన. అంతవరకు పేపర్ చదువుతున్న శేఖరం పేపర్ మడిచేసి, ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగే వద్దు, నేను దూరం వెళ్లాల్సి వస్తే నాతో వెంట తీసుకెళ్తాను, అరవింద భారీగా దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను. మామగారి వంక చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శేఖరం. ఆ సాయంత్రం కొత్తపేటలో కొత్త బట్టల్లో కాళ్ళకి పసుపుతో తలనిండా పూలతో మెరుస్తున్న కళ్ళతో చిరునవ్వులు వలకపోస్తూ, నేను వెళుతున్నానని చెప్పడానికి వచ్చిన అరవిందను చూసి సుమిత్ర తెల్లబోయింది. చేతిలో చూస్తున్న కాగితాలను అలాగే వదిలేసి నోరు తెరిచి అరవిందను చూస్తూ ఉండిపోయింది. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. అవును, నాకు అలానే అనిపిస్తోంది. రాత్రి తను వచ్చారు, నేను చాలా అపార్థం చేసుకున్నాను సుమిత్ర, అంతా చక్కబడింది. పోతే అన్నీ ఉన్న నాకెందుకు ఉద్యోగం? ఉద్యోగాలు లేక బాధపడుతున్న మరొకళ్ళకి ఛాన్సు. సుమిత్ర ప్రక్కన కూర్చుంటూ అంది అరవింద. ఏం ఆడవాళ్ళు, ఇంకా నయం చచ్చి చెడి ఉద్యోగం ఇప్పించాను కాదు, వదిలేసి చక్కా పోను, నయమే పరుపైన నడువు వాల్చుతూ అనుకుంది సుమిత్ర. సమాప్తం.